రెండుసార్లు గెలిచారనే అహంభావంతో ఎమ్మెల్యే విర్రవీగుతున్నారట ఎవరైనా సరే ముందు వెనక చూసుకోకుండా ఎంత మాటైనా అనేస్తారు అది చాలా తండట్టుగా ఆ న్యూస్ వర్గంలో షాడో ఎమ్మెల్యే ఆకడాలు ప్రజలను తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నాయి దాంతో ఆ న్యూస్ వర్గంలో పార్టీ పరిస్థితి ఈసారి దుర్భరంగా తయారైందని ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న వారు విశ్లేషిస్తున్నట్టు సమాచారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీ గెలిచిన నియోజకవర్గాలలో కొండేపీ ఒకటి అది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం 2019 ఎన్నికల్లో డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి స్వల్ప మెజారిటీతో గెలిచారు అయితే ఆయన ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలనే సిద్ధాంతాన్ని మర్చిపోయి ఇష్టానుసారం వ్యవహరిస్తుండడం ఆ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు నా గెలుపుకు నేనే కారణమనుకుంటూ విర్రవీగిపోతున్నాడని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలు లేక ప్రతిపక్షంలో ఉన్న ఒకే ఒక ఎస్సీ ఎమ్మెల్యేని అనే భావన ఏదో తెలియదు కానీ మొత్తానికి ముఖ్యమంత్రిని సైతం వాడు వీడు అనే స్థాయికి వీరాంజనేయ స్వామి ఎదిగిపోవడం చర్చనీయాంశమవుతోంది మరొక పక్క కొండిపి నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యే దామచర్ల సత్య ఆగడాలు అన్ని ఇన్ని కావు అని అంటున్నారు ఆయన అండదండలతో సీనియర్ నాయకులను సైతం ఎమ్మెల్యే స్వామి పక్కన పెట్టేశాడని చెప్పుకుంటున్నారు అంతేకాక టీడీపీ నాయకులు పెద్ద అయినా అని పిలుచుకునే దామచర్ల ఆంజనేయులు కుటుంబంలో సైతం వీరాంజనేయ స్వామి వలనే విభేదాలు వచ్చాయని కార్యకర్తలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు గత చంద్రబాబు పాలనలో కొండిపి ఎమ్మెల్యే డోలా వీరాంజనేయ స్వామి భారీగానే అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణలున్నాయి అంతేకాదు ఆయనతో పాటు షాడో ఎమ్మెల్యే దామచర్ల సత్య తన అనుచర గణంతో ఇసుక అక్రమ రవాణాతో పాటు నీరు చెట్టు పథకంలో అంతులేని అవినీతికి పాల్పడ్డారని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు పేదలకు కేటాయించిన మరుగుదొడ్లలో సైతం ఎమ్మెల్యే స్వామి భారీగా అవినీతికి పాల్పడ్డాడని నియోజకవర్గ టీడీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి మాత్రం శూన్యం అసెంబ్లీలో అర్థం పర్థం లేకుండా మాట్లాడటం తప్ప నియోజకవర్గం సమస్యలను ఏనాడూ ప్రశ్నించిన దాఖలాలు లేవని ప్రజలు భావిస్తున్నారు ఆయన ఏకపక్ష నిర్ణయాలతో పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు సైతం పార్టీకి దూరంగా ఉంటున్నారు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు సైతం ఎమ్మెల్యే స్వామి వైఖరి కారణంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు దామచర్ల సత్య వైఖరి కూడా వివాదాస్పదంగా ఉండడంతో సీనియర్ నాయకులు సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ఇటీవల జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు పోతుల రామారావు సైతం హాజరు కాకపోగా తన స్థలంలోకి టీడీపీ వాహనాలను అనుమతించలేదని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు పార్టీలో ఇంకొక బలమైన వర్గంగా ఉన్న బెల్లం జయంత్ బాబు సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ఈ విషయం జిల్లా నాయకులు దామచర్ల జనార్దన్ దృష్టికి తీసుకెళ్లినా ఏమీ చేయలేనని కార్యకర్తలకు చెప్పినట్లు సమాచారం ఎమ్మెల్యే వైఖరి దురహంకారం గురించి తెలిసినప్పటికీ చంద్రబాబు కూడా ఏమీ అనడం లేదని తెలుస్తోంది ఎమ్మెల్యే స్వామి షాడో ఎమ్మెల్యే దామచర్ల సత్య చెప్పినట్టు అందరూ వినాల్సిందే అని బాబు తేల్చి చెప్పినట్టు కార్యకర్తలు అనుకుంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గ క్యాడర్లో తీవ్ర నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి